कर्नाटक राष्ट्र నుంచి చిత్తూరుకు మద్యం బాటిల్ తరలిస్తూ వేరువేరు ప్రాంతాల్లో ముగ్గురు వ్యక్తులు చిత్తూరు తాలూకా పోలీసులకు పట్టుపడ్డారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నారు. వారి నుంచి 10 లక్షల రూపాయలు విలువ చేసే రెండు కార్లు, 10 లక్షల రూపాయలు విలువ చేసే మద్యం బాటిల్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురు నిందితులను పోలీసులు కటకటాలు వెనక్కునట్టారు. తాలూకా పోలీస్ స్టేషన్ నందు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీఎస్పీ సుధాకర్ రెడ్డి వివరాలను వెల్లడించారు. दूर सर सर हाँ सर दर्शन फोटो చిత్తూరు తాలూకా ఇన్స్పెక్టర్ బాలయ్య గారి ఆధ్వర్యంలో చిత్తూరు తాలూకా ఎస్ఐ రామకృష్ణ మరియు ఎన్ఆర్పేట ఎస్ఐ దిలీప్ ఇళ్ళు రెండు బృందాలుగా విడిపోయి కర్ణాటక నుంచి వస్తున్న అక్రమ మద్యం మీద దాడులు నిర్వహించడం జరిగింది. దీనికి సంబంధించి ఒక सर ओके सर निन्न चित्तूरु तालूका इंस्पेक्टर बालय्य गारी आध्वर्यंलो चित्तूरु तालूका एसई रामकृष्ण मरियु एनआरपेट एसई दिलीप इल्लु रेंडु बृंदालुगा विडिपोयि कर्नाटक नुंचि वस्तुन्न अक्रम मद्यं मीद दाडुलु निर्वहिंचडं जरिगिंदि. दीनिकि संबंधिंचि ओक जैलो वेहिकल्लो मरियु स्कार्पियो वेहिकल्लो सुमारु 3369 बाटल्नु सीज चेसुकोवडं जरिगिंदि. इटि विलुव सुमारुगा ఒక 10 లక్షల వరకు ఉంటుంది. ఈ టూ వెహికల్స్ విలువ కూడా ఒక 10 లక్షలు ఉంటుంది. ఇప్పటికే మనం సుమారుగా పెద్ద ఎత్తున చిత్తూరు సబ్ డివిజన్ లో ఇప్పటికే లక్ష క్వార్టర్ బాటిల్స్ కు పైన కూడా సీజ్ చేయడం జరిగింది. వీటి విలువ సుమారుగా 2 కోట్ల వరకు ఉంటుంది. ఇవన్నీ కూడా ఈ కర్ణాటక నుంచి ఈ వ్యక్తులు హెబ్బిని అనే దగ్గర నుంచి వీళ్ళు తీసుకొని వచ్చి చిత్తూరుకి సరఫరా చేస్తున్నట్లుగా మనకు తెలుస్తుంది. చిత్తూరులో ఎవరికి ఇస్తున్నారు ఏమనే డీటెయిల్స్ కూడా కలెక్ట్ చేయడం జరిగింది. వాళ్ళందర్నీ కూడా మనం వాళ్ళందర్ మీద ఆల్రెడీ నిఘా పెట్టడం జరిగింది. వాళ్ళందర్నీ కూడా త్వరలోనే ఎవరికి పోతున్నారు ఏమనేది ఇంకా కొద్దిగా డీటెయిల్ గా ఎంక్వైరీ చేసి ఇన్వెస్టిగేషన్ చేసి వాళ్ళందర్నీ కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది. కూడా దగ్గర దగ్గర ఒక 10 టు 15 లక్షస్ వర్త్ జైలో వెహికల్ అలాగే స్కార్పియో వెహికల్ సుమారుగా ఒక అది ఒక 10 టు 15 లక్షస్ వర్త్ ఉంటుంది. ఇవన్నీ కూడా కోర్టుకు పంపడం జరుగుతుంది. వీళ్ళ మీద చట్టపరంగా ఈ ముగ్గుని రిమాండ్కి పంపడం జరుగుతుంది. అలాగే పారిపోయిన వ్యక్తులను కూడా అరెస్ట్ చేసి జైలుకు పంపడం జరుగుతుంది. కష్టము ఎందుకంటే ఎన్డీపీఎల్ లాంటి కన్జంప్షన్కు సంబంధించి దీనికి డాక్టర్ల దగ్గర నుంచి కొంత సర్టిఫికెట్ తీసుకోవాలి. ఇది తీసుకుంటే ఆరోగ్యానికి హానికరము అనేది ఉంటేనే పీడియాక్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి దీన్ని ఒకసారి